నమస్కారం. సిటీ వార్తలకు స్వాగతం. అఖిల విశ్వ గాయత్రి పరివార్ ఆధ్వర్యంలో రానున్న సంవత్సరం జనవరి 5 నుండి 8 వరకు నిర్వహించనున్న అశ్వమేధ గాయత్రి మహాయజ్ఞ ప్రచార రథం ఆదివారం రోజున భీములవాడ పట్టణానికి చేరుకుంది. తిప్పాపూర్ బస్టాండ్ నుండి కోరుట్ల బస్టాండ్ వరకు ప్రచార రథం ర్యాలీగా నిర్వహించి పలువురు మహిళా భక్తులు హారతులతో స్వాగతం పలికారు. దేశంతో పాటు విశ్వాన్ని శక్తివంతం చేసేందుకు మహాయజ్ఞం నిర్వహిస్తున్నామని జనవరి 5 నుండి 8 వరకు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి దగ్గరలోని ఎన్ఆర్ఐ కళాశాల మైదానంలో మహాయజ్ఞం నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో భక్తులు హాజరు కావాలని భీములవాడ విశ్వ గాయత్రి పరివార్ నిర్వాహకులు పులి సత్యనారాయణ తెలిపారు. కార్యక్రమంలో గాయత్రి పరివార కార్యకర్తలతో పాటు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నమస్కారాలు. వేదోక్త విధానంలో ఉచితంగా ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది. కార్యక్రమ తేదీలు జనవరి 2018 అని ప్రాంగణం మంగళగిరి ఆంధ్రప్రదేశ్. ఓం శ్రీ గురవే నమః. తీసుకెళ్ళండి, సంక్షిప్తం చేశారు ఈ కలశంలో. ఈ కలశం మహాకలశం, ఈ కలశం మామూలు కలశం. మంగళం పుండరీకాక్షో మంగళాయ తనో హరి ఏన్యం భర్గో దేవస్య ధీమహి ప్రియో యో నః ప్రచోదయాత్. గాయత్రి మాతా కీ జయ్, యజ్ఞ భగవాన్ కీ జయ్, శాంతికుంజ హరిద్వార్ కీ జయ్. ఈ రోజు మన వేములవాడ పట్టణమునకు గాయత్రి అష్టమేధ శక్తి కలశ యాత్ర 6, 7, 8 ఇప్పుడే కొరుట్ల బస్ స్టాండ్ నుంచి నిర్వహించబడనున్న మార్కండే నగర్ నుంచి గాయత్రి మహాయజ్ఞం మంగళగిరి మార్గం నుండి ఈ శక్తి కలుష రథము రాజేశ స్వామి ఆలయం ప్రాంగణం నుంచి. ధన్యవాదములు. బ్రిడ్జి వద్ద నుంచి వెళ్ళి మహాలక్ష్మి అమ్మవారి గుడి ముందుకు వెళ్ళి అక్కడి నుంచి వెళ్ళి పంచముఖ ఆంజనేయ స్వామి నుంచి వెళ్ళి కన్నికా పరమేశ్వరి ఆలయంలో ఇది పూర్తి చేయబడుతుంది. ఈ శక్తి కలుష యాత్ర మంగళగిరి గుంటూరు జిల్లా విజయవాడకు 10 కిలోమీటర్ దూరం ఉంటుంది. ఆ చోట జనవరి 5, 6, 7, 8 4 రోజుల కార్యక్రమము అష్టమేధ మహాయజ్ఞం జరగబోతున్నది. దాని ప్రచార నిమిత్తం వచ్చేసింది. ఈ శక్తి కలశంలో 2400 మనుషులు ఉన్నటువంటి పేరు కలుస్తూ ఈ అష్టమేధ యాగము సఫలముగాక అనే భావనతోని అందరి బుద్ధిలో మంచి సన్మార్గం వైపు ప్రేరేపించాలని భావన చెప్తూ ఆ అష్టమయాగంలో ఒక సంకల్పం చేసినట్టుంటే అది కూడా మీరు గాయత్రి మంత్రంలో ఉన్న అర్థం అదే ఉన్నది కాబట్టి ఆ పుణ్యము మీకు అందరు దక్కుతుంది. కాబట్టి మీరందరూ కూడా ఈ శక్తి కలశ యాత్రలో పాల్గొన్నారు. చుట్టుపక్కల తిరుక్కుంటూ ఈ మొత్తం దక్షిణ భారత్ తిరుగుతూ ఇప్పుడు మన గ్రామంలో ప్రవేశించింది. అందరు ఆహ్వానము మన గాయత్రి మహాయజ్ఞము అష్టమేధ యాజ్ఞము యజ్ఞములకు అందరూ ఆహ్వానితులే. కాబట్టి అందరూ కూడా రావాలి. ఇది మా యొక్క సందేశం మీకు తెలుపుతున్నాం. జై గాయత్రి మాతాకి, బ్రహ్మపుత్ర గురుదేవికి, శక్తి కలశానికి, శక్తి కలశానికి, అష్టమేధ యాగానికి, అష్టమేధ యాగానికి. వేములవాడ మండలం నూకలమర్రి లింగంపల్లి గ్రామాలలో వేములవాడ ప్రాథమిక వ్యవసాయ పరపతి సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను అధ్యక్షులు ఏనుగు తిరుపతి రెడ్డి ఆదివారం రోజున ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్మన్ ఏనుగు తిరుపతి రెడ్డి మాట్లాడుతూ నాణ్యమైన వడ్లను తీసుకువచ్చి ప్రభుత్వం నిర్ణయించిన మేరకు మద్దతు ధర పొందాలని, దళారులను నమ్మి మోసపోవద్దని రైతులను కోరారు. కార్యక్రమంలో డైరెక్టర్లు జైపాల్ రెడ్డి, బెంగి మహేష్, సత్యయ్య, కాంతారావు, సర్పంచులు పిట్టల వెంకటేష్ తో పాటు రైతులు హాజరయ్యారు. గొర్రెలకైనా
వెళ్ళిపోతే ఇంకో జాగా కొంచెం పైన చూసుకుంటే కూడా జల్దీ జల్దీ మరేస్తాడు. వేములవాడ మండలం లింగంపల్లి గ్రామంలో వేములవాడ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో వరి కొనుగోలు కేంద్రం ఓపెనింగ్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ స్థానిక రైతులతో కలిసి ఇప్పుడే ఓపెన్ చేసుకోవడం జరిగింది. రైతులకు సూచించేది ఒకటేనండి, మా సొసైటీ పక్షాన నాణ్యమైన వడ్లను తీసుకొచ్చి ప్రభుత్వం నిర్ణయించిన ఏదైతే మద్దతు ధర ఉందో దానిని పొందగలరు. దళారులను నమ్మి ఎట్టి పరిస్థితుల్లో మోసపోవద్దు. ఇప్పటికే పత్తి ద్వారా రైతులు చాలా తీవ్రంగా ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ లేబర్ ఏరిన కూలి ఏదైతే ఉందో దాని మందం కూడా వచ్చే పరిస్థితి లేదు పత్తికి. ఈ ఉన్న వడ్లనన్నా మీరు దళారులను నమ్మి మోసపోకుండా ఈ సొసైటీకి సంబంధించిన ప్యాడీ కొనుగోలు కేంద్రం ఏదైతే ఉందో ఇందులో వడ్లు అమ్ముకొని మీకు నేరుగా మీ ఖాతాలలోకి డబ్బులు జమ అయితే కనుక దీన్ని గమనించగలరని కోరుచున్నాను. కొబ్బరికాయలు 20 నాకు అప్పుడు దిబ్బను అట్లా వెనకరి అన్న ఇచ్చి లోకలే కదా. అలా శంకరే ఇవన్నీ తొందరరా సపాట్లో సపాట్లు కొట్టారు అందరు. గ్రామ సహాయకులను వంతుల వారిగా కొనసాగించడాన్ని రద్దుపరుస్తూ ప్రభుత్వం విడుదల చేసిన జీవోను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ సోమవారం రోజున రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న ఇస్సాదారుల ర్యాలీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సంఘం అధ్యక్షులు కాపిల్ల రమేష్ పిలుపునిచ్చారు. అనేక సంవత్సరాలుగా కొనసాగుతున్న గ్రామ సహాయకుల వ్యవస్థను రద్దు చేసి కేవలం ఒక్కరికే వర్తించేలా ప్రభుత్వం జీవో విడుదల చేయడం ఎంతవరకు సమంజసమని దీన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని మంత్రి కె తారక రామారావుతో పాటు జిల్లా కలెక్టర్కు వినతి పత్రాన్ని సమర్పిస్తున్నామని, దీనికి పెద్ద ఎత్తున జిల్లాలోని గ్రామ సేవకుల ఇస్సాదారులు హాజరు కావాలని కోరారు. కార్యక్రమంలో నీరెడ్డి శ్రీనివాస్, పిట్టల ఉమేష్, బత్తుల కమలాకర్, మరాఠి ప్రభాకర్, జంగాల ప్రభాకర్, కాపిల్ల సురేష్ తదితరులు ఉన్నారు. ప్రభుత్వం తలపెట్టిన ఇసాదారులకు వ్యతిరేకంగా ఉన్నటువంటి జీవోను తొలగిస్తూ ఇసాదారులందరికీ న్యాయం చేయవలసిందిగా కోరుతూ సిరిసిల్ల రాజన్న సిరిసిల్ల జిల్లాలోని 13 మండలాల గ్రామాల ప్రజలందరూ రేపు ఉదయం 9 ర్యాలీగా వచ్చి కలెక్టర్ ఆఫీస్లో ఉన్న కలెక్టర్ గారికి మెమరాండం సమర్పించడం జరుగుతుంది. ఇచ్చి కార్యక్రమానికి మేధావులు, సుంకర్ల ఇసాదారులు అందరు పాల్గొని భారీ ఎత్తున పాల్గొని విజయవంతం చేయవలసిందిగా అందరికీ మనవి చేస్తున్నాం. జిల్లా రేపు అనగా 30 అక్టోబర్ 2017 రోజున శాంతియుత ర్యాలీ ఉంది సుంకరి ఇసాదారుల గురించి. ఈ సుంకరి ఇసాదారుల శాంతియుత ర్యాలీలో రాజన్న సిరిసిల్ల జిల్లా సుంకరి ఇసాదారులు మరియు జైత్యాల జిల్లాకు చెందినటువంటి 2 మండలాలు కత్లాపూర్, మేడిపల్లి ఈ 2 మండలాలు కూడా పాల్గొనడం జరుగుతుంది. దీంట్లో వీరందరూ ఇట్టి శాంతియుత ర్యాలీని భారీ సంఖ్యలో పాల్గొని అనగా సోమవారం రోజున
సుంకరి ఇస్సాదారుల శాంతియుత ర్యాలీ రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో పెద్ద ఎత్తున మరి వీరందరూ కలిసి ర్యాలీ చేయడం జరుగుతుంది. కావున మరి సుంకరి ఇస్సాదారులు ఎవరైతే ఉన్నారో మరి వారికి పిలుపు ఇవ్వడం ఏమనగా మనకు ప్రత్యామ్నాయ మార్గం చూపించకుండా మరి పట్టాదారులకే పూర్తి స్థాయిలో న్యాయం చేస్తూ ఇస్సాదారులకు అన్యాయం చేసినటువంటి గత ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో మరి ఇప్పుడు కొనసాగుతున్నటువంటి కేసీఆర్ గారి ప్రభుత్వం పించాలని చెప్పేసి కోరుతా ఉన్నాము. కావున ఈ సుంకరి ఇస్సాదారులు రేపు ఉదయం 9 గంటలకు సిరిసిల్ల కేంద్రంలోని నేతన్న విగ్రహం నుండి పెద్ద ఎత్తున ర్యాలీ చేపడుతూ అదేవిధంగా అంబేద్కర్ గారికి పూలమాల సమర్పిస్తూ మరి కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరుగుతుంది. మరి నిన్న ఈ సుంకరి ఇస్సాదారులు అందరు కలిసి మరి పోలీస్ పర్మిషన్ కూడా తీసుకోవడం జరిగింది. కావున మీరందరూ సకాలంలో వచ్చినట్టయితే మన సమస్య పరిష్కారం అవుతుందని చెప్పేసి మనవి చేస్తూ ఉన్నాము. అదేవిధంగా చూసినట్టయితే పత్రికా విలేకరులకు మరియు ప్రింట్ మీడియాకు మరి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుతూ ముగిస్తా ఉన్నాం. పవిత్ర కార్తీక మాసాన్ని పురస్కరించుకుని వేములవాడ ఆర్య వైశ్యామిత్ర బృందం ఆధ్వర్యంలో అగ్రహారం హనుమాన్ దేవాలయ ఆవరణలో ఆదివారం రోజున కార్తీక వన భోజనాల కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాజన్న ఆలయ అర్చకులు శరత్ కార్తీక మాస విశిష్టతపై ప్రవచనం గావించారు. అనంతరం సామూహిక భోజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నగర పంచాయతీ చైర్పర్సన్ నామల ఉమా లక్ష్మీరాజం, వైస్ చైర్మన్ ప్రతాప రామకృష్ణ, రాజన్న ఆలయ కార్యనిర్వహణ అధికారి దూస రాజేశ్వరంతో పాటు కాంగ్రెస్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి, మిత్ర బృందం సభ్యులు కట్కూరు శ్రీనివాస్, బుస్సా దశరథం, రెడ్డికింద అశోక్, చీకటి శ్రీహరి, బుస్సా దశరథం, మోటూరి మధు, చేపూరి గణేష్, మారుతి శ్రీనివాస్ తదితరులు హాజరయ్యారు. భక్త పాలన కళా సౌరంభగున్ దానవోద్రేక స్తంభకు కేళిలోల వినసదృజ్జా. మన సనాతన సాంప్రదాయంలో మనం నిరంతరము ఈరోజు ఒక పూజ చేస్తున్నాము, ఒక వనభోజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాము, ఒక యజ్ఞం చేస్తున్నాము, ఒక వైదికమైనటువంటి క్రతువును నిర్వహిస్తున్నాము, ఒక వ్రతన చేశాడు. ఋగ్వేదమని, యజుర్వేదమని, సామవేదమని, అథర్వణ వేదమని 4 వేదాలుగా వర్గీకరణ చేసి ఋగ్వేదము పైలునికి ఉపదేశం చేశాడు, యజుర్వేదం వైశంపాయనుడికి, సామవేదము జైమినికి, అథర్వణ వేదం సుమంత్రుడు అనేటువంటి వానికి ఉపదేశం చేస్తే వాళ్ళు ఆయా శాఖలుగా విస్తరింపజేశారు. వృక్షాఖ వాళ్ళు ఋగ్వేదం చదువుతారు, యజుశాఖ వాళ్ళు యజుర్వేదం. కాబట్టి అటువంటి ఆయు ప్రమాణం తక్కువగా ఉన్నటువంటి మానవాళికి వేద విభాగం చేసినటువంటి మహనీయుడు వ్యాస భగవానుడు. మాట్లాడకపోతే ఇంద్రుడు సహజంగా కోపగ్రస్తుడు, వెంటనే వజ్రాయుని తీసుకొడతాడు. ఆ కోపానికి శివుడు 3వ కంటిని తెరుస్తాడు, ఆ జ్యోతిస్వరూపం నూతనం చేస్తాడు. వెంటనే సంతుష్టుడై బృహస్పతి చేసినటువంటి స్తోత్రానికి సంతుడు మౌటూరు శ్రీనివాస్, రేణికిల్ అశోక్, దుగువ శ్రీనివాస్, తంశట్ అశోక్ గారు, చీకోటి శ్రీహర్ గారు, చీకోటి నరహరి గారు, బుస్స దశరథం గారు, రఘువత్ రవీందర్, రఘువత్ విష్ణు, చేపూరి గణేష్, సిద్ధశెట్టి మోహన్, బాశెట్టి రాజేందర్, మౌటూరి శ్రీనివాస్, ఏగిన రమేష్, తనుగుల కిషన్, చేపూరు నాగరాజు, చీకోటి శ్రీనివాస్, గురుంచెట్టి గణేష్, కమటాల ప్రసాద్ గారు, చీకోటి అశోక్ గారు, కొమరేలి మల్లేశం గారు, కమటాల వేణు గారు, మోటూరు శంకరయ్య గారు, కొమ్మ నటరాజు గారు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం, మీరందరూ కూడా వచ్చి మరి ఇంత చక్కటి ప్రవచనం ఏర్పాటు చేస్తున్నందుకు, మీరందరూ శ్రద్ధగా విన్నందుకు పేరు పేరుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఒక 2 నిమిషాలు రామకృష్ణ గారు మాట్లాడవలసిందిగా కోరుతుందంటే, చిత్తును, పుట్టను, పామును, ప్రతి జీవిని పూజించే ధర్మం ఏంటంటే కేవలం ఒక హిందూ ధర్మం. 12 మాసాలలో ప్రతిరోజు ప్రతి మాసం కూడా చాలా పవిత్రమైన మాసాలు. అది ఇవి ఇవి వేరే మతాలే కలిపి
ఈ ధర్మంలో మనం చేసే ప్రతి అడుగు మానవతా విరోధం అని కూడుకుంటారు. మనం చేసే ఒక కార్యక్రమం వల్ల కొన్ని వందల మంది బ్రతుకు వందల కుటుంబాలు బ్రతుకుతా ఉన్నాయి, అది వేరే దాంట్లో లేదు. మరి మనం ధర్మాన్ని వేరుగా చూస్తాం, మతాన్ని ధర్మం చూస్తాం, భక్తిని వేరుగా చూస్తాం. ఈ మూడు రకాల ఐక్యతే మన హిందూ ధర్మం. మరి వేరే మతాలు ఆలోచించినట్టయితే ధర్మమే మొత్తం మతంగా చాలాసార్లు చెప్తా ఉంటుంది. ఈ ధర్మం నిలబడాలన్నా దీన్ని కాపాడాలన్నా మహిళా మల్లే చిన్నపిల్లలకు ఈ ధర్మం గురించి, భక్తి ప్రపత్తుల గురించి, లేకుండా భగవంతుని గురించి, లేకుండా ఆలయాలకు వెళ్ళే చేసేది కేవలం వాళ్ళే. మగవారి కంటే కూడా ఈ ధర్మం కేవలం ఆడవాళ్ళ ఎక్కువ నిలబడే పరిస్థితి కనుక ధర్మాన్ని కాపాడి చేస్తున్న ప్రయత్నం ఏదైతున్నదో ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని ఏర్పరిస్తున్న ఆదేశించడానికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుస్తాం. అంటే వాళ్ళు ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరం కూడా గొప్ప ఏర్పాటు చేసుకొని 16 ఏళ్ళ నుంచి చక్కగా ఏర్పాటు చేసింది కాబట్టి 80 కట్టిన మహిళలందరూ సోదరి సోదరులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా మనం ఎంతో ఘనంగా జరుపుకుంటారు, ఎందుకంటే ఎక్కువ మన భోజనం చక్కగా జరుపుకుంటారు కాబట్టి అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాను. పెట్టడం చాలా, ఎందుకంటే కార్తీక మాసం చాలా కూడా మనకు పంచపర్వాలు ఉన్నాయి కాబట్టి ఈ వనభోజనాలు అనేటివి కూడా అంటే మనం జనరల్గా ఈ సెలవులు చూసుకుంటాము కాబట్టి కంటిన్యూ రెగ్యులర్ కూడా మనకు ఇప్పుడు పూర్ణిమ తర్వాత కూడా మనం పెట్టుకుంటే బాగుంటుంది కాబట్టి చాలా సంతోషం. ఇక్కడికి మీరు అందరూ కూడా ఈరోజు ఆదివారం సెలవు దినం కాబట్టి వచ్చి అందరం కూడా సామూహికంగా అంటే అందరు కలవడం ఒకటే ప్లేస్లో అందరం కలవడం కూడా ఇది కూడా ఒక ప్లేస్ ఒక వేదిక దగ్గర తీసుకురావడం శ్రీనివాస్ గారు చాలా సంతోషం కాబట్టి ఇక్కడ వచ్చినందరికి కూడా ప్రత్యేకించి హృదయపూర్వక ధన్యవాదం తెలుపుతూ ముగిస్తున్నాను. భీమలవాడ మండలం తిప్పాపూర్ గ్రామంలో ఆదివారం రోజున ఇంటింటికి బీఎస్పీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు పుత్తూరి మల్లేశం అబ్దుల్ నబీలు మాట్లాడుతూ రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు ఇంటింటికి బహుజన్ సమాజ్ పార్టీ అనే వినూత్న కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, ప్రజా సమస్యలను తెలుసుకుంటూ పోరాటాలు చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ నాయకులు నరేష్ బాబు, అశోక్ బాలరాజుతో పాటు మల్లయ్య, రాములు, బాబు, వినోద్, ఆనంద్ తదితరులు ఉన్నారు. సమాజ్ పార్టీ కుమారి మాయావతి గారి నాయకత్వం, బహుజన్ సమాజ్ పార్టీ జిందాబాద్, బహుజన్ సమాలోచన విధానం వదిలాలి వదిలాలి, నారాయణ గురు గారి ఆలోచన విధానం, నారాయణ గురు గారి ఆలోచన విధానం వదిలాలి వదిలాలి, నారాయణ గురు గారి ఆలోచన విధానం వదిలాలి వదిలాలి. పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఇంటింటికి బీఎస్పీ విరాళాల సేకరణ కార్యక్రమాన్ని ఈరోజు తిప్పాపూర్ గ్రామంలో ప్రారంభించడం జరిగింది. ఈ గ్రామం కాదు, మన తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా అన్ని నియోజకవర్గాలలో ఈ కార్యక్రమం నడుస్తుంది. ఎందుకు ఈ కార్యక్రమం అంటే బహుజన్ సమాజ్ పార్టీ అనేది ఇంటింటికి ఖచ్చితంగా తెలవాలని చెప్పి బేంజీ కుమారి మాయావతి గారు తీసుకున్నటువంటి నిర్ణయము ఖచ్చితంగా ఇంటింటికి బీఎస్పీ అనే ఈ పార్టీ గురించి తెలవాలని చెప్పి ఇంటింటికి వెళ్ళమని చెప్పి మాయావతి గారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం ఉద్దేశించి తిప్పాపూర్ గ్రామంలో పర్యటించడం జరుగుతుంది. ఇంటింటికి వారి యొక్క మనస్ఫూర్తిగా మాకు విన్నవించి చెప్పడం జరుగుతుంది. దీన్ని బట్టి ఈ వేమవాడ నియోజకవర్గంలో ఉన్నటువంటి అధికార పార్టీ అయినటువంటి టీఆర్ఎస్ పార్టీ ఈ పథకం చేస్తున్నా ఆ పథకం చేస్తున్నా అని చెప్పి ఉన్న పథకాలను ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి పథకాలను పక్కన పెట్టి మళ్ళీ షాపలు, మళ్ళీ బర్రెలు, మళ్ళీ గొర్రెలు అని చెప్పి ఈ ప్రజానీకాన్ని, అమాయక ప్రజానీకాన్ని తప్పుదో పట్టిస్తున్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, ఈ వేమవాడ నియోజకవర్గంలో ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీకి సంబంధించిన ప్రజానీకము వచ్చే 2019 ఎన్నికలలో ఈ పార్టీని ఎవరు నమ్మకుండా వమ్ము చేసి 2019 ఓడిస్తారని చెప్పి మా ఆశాభావం వ్యక్తం చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై భీం, జై భారత్. మరి మాయావతి గారు ఇచ్చినటువంటి ప్రోగ్రామ్ ఏదో ఇంటింటి ప్రోగ్రామ్, ఇంటింటి బీఎస్పీ, ఇంటింటి బీఎస్పీ ద్వారానే మరి ప్రచారం చేస్తే పార్టీ బలోపేతం అవుతుందని చెప్పేసి బ్యాంజీ కుమారి మాయావతి పిలుపు మేరకు మేము
ఈ తిక్కాపురం గ్రామంలో ఎంటర్టైన్ ప్రోగ్రాం చేస్తున్నాం. ఈ రోజున తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ప్రతి ఒక్క ఇంటికి ఒక ఉద్యోగం అన్నారు. ప్రతి ఒక్క దళితునికి 3 ఎకరాల భూమి పంచిస్తామన్నారు. అది కూడా ఏం చేయాలి ఇప్పుడు? మరి బంగారు తెలంగాణ అంటున్నారు. బంగారు తెలంగాణ ఎలబత్వం కూడా ఏం చెప్పింది అంటే మాయమాటలు చెప్పింది. ఏం మాయమాటలు అంటే నల్లధనం తీసుకొస్తే అని చెప్పినప్పుడు మరి నల్లధనం ఇంతవరకు నల్లధనం తీసుకురాలేదు. 100 రోజులలోనే తీసుకొస్తా అన్న చెప్పినటువంటి నరేంద్ర మోడీ గారు ఇంతవరకు నల్లధనం తీసుకురాలేదు. పేద ప్రజలు ఎక్కడున్నారో అట్లానే జీవిస్తారు. ఎట్లయితే ఉన్న ధనవంతులు ధనవంతులాగానే ఉంటున్నారు, పేద ప్రజలు పేద ప్రజలాగానే ఉంటారు. ఇంతవరకు ఆయన ఏం చేయలేదు. ఇంతటితోనే ముగిస్తున్నారు. విశ్వకర్మ భీములవాడ పట్టణ కార్పెంటర్స్ అండ్ బిల్డింగ్ వర్కర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గత 3 రోజులుగా నిర్వహిస్తున్న బంద్ విజయవంతమైందని ఈ సందర్భంగా వారు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలకు నిరసనగా 3 రోజుల పాటు నిర్వహించిన విశ్వకర్మ పెయింటర్స్ అండ్ కార్పెంటర్స్ అసోసియేషన్ బంద్ 27వ తేదీ నుండి 29వ తేదీ వరకు 3 రోజుల పాటు కొనసాగింది. కాగా 3 రోజుల పాటు నుంచి నిర్వహించిన బంద్ కు సహకరించిన ప్రతి ఒక్క సభ్యునికి ఈ సందర్భంగా వారు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో వారు ఈ సందర్భంగా కోరుట్ల బస్టాండ్ నుండి బండ్ల ర్యాలీని తిప్పాపూర్ వరకు నిర్వహించారు. కార్యక్రమంలో చందనం దగుపతి, సనుగుల సత్యం, చందనం రవి, మ్యాడం రవి, చకిన రమేష్తో పాటు గోగులగుండ శ్రీనివాస్, కోరేన్ రవి, తిప్పాపురం వెంకటస్వామి, రాము, సత్తయ్య తదితరులు ఉన్నారు. బ్రాహ్మణ వేములవాడ కార్పెంటర్స్ అండ్ వెల్డింగ్ సోదరులు మరియు చక్రం సోదరులందరూ ధరల పెంపుకై 27, 28, 29 3 రోజులు బంద్ సందర్భంగా అందరూ విజయవంతంగా బంద్ చేయడం జరిగింది. అలాగే బైక్ ర్యాలీకి కూడా అందరూ సహకరించారు. అందరు సభ్యులకు కూడా మా యొక్క నమస్కారాలు. అదేవిధంగా రేపు పెంచిన రేట్లు ఈ రోజుతో పెంచడం జరిగింది. ఆ రేట్లను అందరి సభ్యుల ఆమోదం మేరకు, అందరి నిర్ణయాల మేరకు పెంచుకోవడం జరిగింది. ఆ పెంచిన ధరలను 1/11/17 నుండి అమల్లోకి వస్తున్నాయి. ఆ అమల్లోకి వచ్చిన రేట్లు 2 సంవత్సరాల వ్యవధిగా మేము నిర్ణయించుకోవడం జరిగింది. కొని ఆ రేట్లను అమల్లోకి తేవలసిందిగా సభ్యులందరూ తెలుస్తున్నాం. ఈ విషయాన్ని ప్రతి ఒక్క సభ్యుడు గమనించాల్సిన అవసరం ఉంది. అలాగే ధరలను ఉల్లంఘించిన వారికి కూడా జరిమానా విధించబడుతుంది. సభ్యులందరూ వీటికి కూడా సహకరించాలి. ఇంక వెల్డింగ్ సోదరులకు ఏంటంటే పెంచిన రేట్లను సామరస్యంగా తెలుపుకొని వాటిని కూడా అమల్లోకి చేసుకోవాలి. చక్రం సోదరులు కూడా పెంచిన రేట్లను పెంచుకొని అందరికీ సహకరించాల్సిన అవసరం ఉంటుంది. దీన్ని 1వ తేదీ నుండి సహకరించాలి. ధరలు ఉల్లంఘించకుండా పనిచేసుకోవాల్సిందిగా తెలుపుకుంటూ సహకరించిన సభ్యులందరికీ నమస్కారాలు చెప్పుకుంటూ పట్టణ విశ్వకర్మ సోదరులందరం కలిసి 27, 28, 29 3 రోజులు నిరవధికంగా మా పనులన్నీ బంద్కు పెట్టుకొని ధరలు ఒక ధరకు చేసుకోవాలని అందరం కలిసికట్టుగా ఉన్నాము. కాబట్టి మనం అందరం ఇలాగే కలిసికట్టుగా ఉండి ఐక్యతగా ఉండి ప్రతి పనిని ముందుకోవాలి. ప్రతి పనికి మనం అందరూ సహకరించుకుంటూ ఒకవేళ వివిధ గ్రామాల నుంచి వచ్చిన వారు ఫస్ట్ మా సంఘానికి విశ్వకర్మ వేములవాడ పట్టణ సంఘానికి ఎవరికి చెప్పినా రౌపదనే చెప్పినా పర్వాలేదు, లేకుంటే నా సమల సత్యం మిగతా బిల్డింగ్ వర్కర్లు కానీ ఫర్నిచర్ వాళ్ళు కానీ ఎవరైనా కానీ మాకు చెప్పి మాకు మా మేము చెప్పిన విధంగా మీరు మలుచుకుంటూ నడుచుకుంటూ మాకు సహకరించాలని కోరుతున్నాము. ఎందుకంటే మేము ముందుగా తెలియజేస్తున్నాం, ఎవరైనా వివిధ గ్రామాల నుండి వచ్చే బిల్డింగ్ వర్కర్ సోదరులు కబోర్డ్స్ వాళ్ళు సుధా మాకు సహకరించి మాకు చెప్తే మేము తగిన విధంగా మీకు సహకరిస్తామని తెలియజేస్తున్నాం. ధరల గురించి ఇట్టి ధరలకు అందరూ సహకరించాలని కోరుతున్నాం. అసోసియేషన్ తరఫున అందరికీ నమస్కారాలు. మేము 27, 28, 29 రోజులలో బంద్ ముగించుకున్నాము. దీనికి సందర్భంగా అందరూ రేట్లను పెంపుదలకు అందరూ సహకరించాలని కోరుతున్నాము. మా యొక్క నమస్కారములు. ఈ ఇప్పుడు రఘుపతి సర్వ సత్యం చెప్పిన విధంగా అందరూ కుల బాంధవులు అందరూ కట్టి రేటు తీసుకొని పనిచేయాలని, మరియు చక్రం పని వారు కానీ సిఎన్సీ మిషన్ వారు కానీ రేట్లు తక్కువ చేయకూడదు. ఏదైనా ఇబ్బంది అయినా సంఘంలో కలవాలి. దీనికి ప్రజలు కార్పెంటర్ బాంధవులు అందరూ సహకరించి మాకు తోడ్పడగలరు. ఇవి ఈనాటి సిటీ వార్తలు. తిరిగి సిటీ వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.